మహిళా రెజలర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత రెజిలింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ బీజేపీ ఎంపీ బ్రిజ్ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది బ్రిజ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పలువురు మహిళా రెజలర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చాలా రోజులుగా నిరసన తెలియజేసిన విషయం మనం చూసాం వివిధ రాజకీయ పార్టీలు పౌర సంఘాలు వారికి మద్దతు ఇస్తున్నట్లే ఇచ్చి వాటిని హైజాక్ చేసే ప్రయత్నం చేశాయి ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక ఒత్తిడి పెరగడంతో ఏదేమైనా సరే ఢిల్లీ పోలీసులు రెజ్యులర్ల ఫిర్యాదును స్వీకరించారు బ్రిజ్భూషణ్ పై కేసులు నమోదు చేశారు ఆ కేసుకు సంబంధించి గడిచిన శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది బ్రిజ్భూషణ్ పై ఆరోపణలకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు స్పష్టం చేసింది అనంతరం జూలై పద్దెనిమిదో తేదీన కోర్టుకు స్వయంగా హాజరు కావాలని బ్రిజ్భూషణ్ సింగ్ను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హజ్జీత్ సింగ్ జస్పాల్ ఆదేశించారు రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ పై ఐపీసీలోని త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి త్రీ ఫార్టీ ఫైవ్ ఏ సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు బ్రిజ్ భూషణ్ తో పాటుగా భారత రెజ్లింగ్ సమాఖ్య అదనపు సెక్రటరీ వినోద్ తోమర్ ను కూడా జూలై పద్దెనిమిదిన కోర్టుకు హాజరు కావాలని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది అతనిపై నేరానికి సహకరించిన అలాగే బాధితులను బెదిరించిన ఆరోపణలున్నాయి పై ఫిర్యాదు చేసిన వారిలో ప్రముఖ రజలర్ అయినటువంటి సాక్షి మాలిక్ బజరంగ్ పూనియా వినేస్ పోగట్ వంటి వారు ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ మధ్యనే తమ ఉద్యమాన్ని విరమించి తమ తమ విధుల్లో చేరారు న్యాయస్థానంలో తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు ఈ క్రమంలో బ్రిజుభూషణ్ కు సమన్లు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది